జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడిన మాజీ ఎంపీ వైసీపీ రాజమండ్రి సిటీ అభ్యర్థి మార్గాని భారత్ రామ్ను చిత్తుగా ఉడించాలని జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ జన సైనికులకు వీరమహిళలకు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంపీగా 5 ఏళ్లు ఏం చేయలేని భారత్ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏదో ఉద్ధరిస్తానన్నట్లుగా మేనిఫెస్టోలో ఇచ్చిన 10 మోసపూరిత హామీలను ప్రజలు నమ్మొద్దని కోరారు. సాయికృష్ణ థియేటర్లోని తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీగా విఫలమైన భారత్ ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి మేనిఫెస్టో విడుదల చేశారని మండిపడ్డారు. భారత్ అంటే అవినీతి అని ఆరోపించారు. నగరంలో కమిషన్ల కోసం కక్కుర్తిపడి అడ్డదిడ్డంగా సిమెంట్ రోడ్లు వేశారని విమర్శించారు. మొన్న కురిసిన వర్షంతో భారత్ బండారం బయటపడిందన్నారు. ఇలాంటి వ్యక్తికి ప్రజలు ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. పీతా రామకృష్ణ అనే రౌడీ షీటర్ను పక్కన పెట్టుకున్న భారత్ రౌడీలను బ్లేడ్ బ్యాచ్లను నగర బహిష్కరణ చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజల చెవిలో పువ్వులు పెడదామనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి నిజంగా ఆ విషయంలో మీరు తెలివైన ఒప్పుకుంటాం, వయసు తక్కువైనా తెలివి ఎక్కువ, కానీ దుర్మార్గపు ఆలోచనలు మాత్రం ఉన్నాయి చాలా ఎక్కువ. అందువల్ల ప్రజలందరికీ కూడా రాజమండ్రి సిటీ ప్రజలందరికీ కూడా చెప్తున్నాం, భరత్ ఇచ్చే మోసపోత హామీలు ఎవరూ నమ్మవచ్చు. ఇదంతా అభివృద్ధి కాదు, అవినీతిమయం. అందువల్ల ఏదైనా సరే ఈరోజు చూసాం భయం వేస్తుంది. ఒక గంట గంటన్నర వర్షానికే రాజమండ్రి వరదలతో నిండిపోయిందంటే రేపు వర్షాకాలంలో వరుసన 2-3 రోజులు వర్షం పడితే రాజమండ్రి ప్రజల పరిస్థితి ఏంటి? నువ్వు చేసిన ఘనత ఇది, ఎంత దారుణం ఇది. తిలక రోడ్లో ఇలాగే రోజు వర్షం పడితే ఒక వ్యక్తి కాలంలో చనిపోలేదా? అలా ఎంతమందిని పట్టణం పెట్టుకుంటారు? ఎంత అర్జెంట్ అయినా సరే ఇంక వర్షం వస్తే రాజమండ్రిలో ఎవరు కూడా బయటకు రాకుండా చేశారు, చేస్తే చేశారు, మొత్తం వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి వస్తున్నారు. ఒక విధంగా ఎలక్షన్ కూడా అమలు అవ్వడం వల్ల ఏంటో కానీ మన కమిషనర్ గారిని ఒక విధంగా మెచ్చుకోవాలండి. చాలా స్పీడ్గా వరద నీరు నాటల్ని మరి భరత్ గారి మీద అభిమానం చేసేటో తెలియదైనా, ఒకవేళ ఎలక్షన్ కూడా ఉందని ఎవరు నాకు బాసులు లేరని ఇండివిజువల్గా చేశారు, కానీ చాలా స్పీడ్గా వరద నీరు నాటల్ని మాత్రం బాగా చేశారు కమిషనర్ గారికి. మన రాజమండ్రి జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం సార్. అందువల్ల మరొక్కసారి పార్టీ నాయకులకు వీర మహిళలకు జన సైనికులకు జనసేన సానుభూతి పరులకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి మరీ చెప్తున్నాం. ఈ భరత్ రామ్ అన్న అతను ఎక్స్ ఎంపీ, ఈ 5 సంవత్సరాల్లో మన అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శించాడో మీరెవరూ కూడా మర్చిపోవద్దు. మనకి అతని మీద కక్ష తీర్చుకునే అవకాశం వచ్చింది, ఆ అవకాశం ఓటు రూపాయలు వచ్చింది. అది మనం మన అధినాయకుడి మీద అభిమానం ఏ విధంగా ఉందో రేపు ఎలక్షన్లో భరత్ రామ్ని చిత్తు చిత్తుగా ఓడించి మనకు సంబంధించిన కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క జన సైనికులు స్టాలిన్ సినిమాలాగా ముగ్గురి అంటారు కదా, అలా కాకుండా ఒక 5 చొప్పున ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు 5 బాధ్యత తీసుకొని ప్రతి ఓటు కూడా మన కూటమి అభ్యర్థి అయిన ఆదిరెడ్డి వాసికి, అలాగే మన ఎంపీ అయిన పురంధేశ్వరి గారికి, 1 సైకిల్ ఎమ్మెల్యేకి ఎంపీ కమలానికి ఓటు వేయవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.
కావాల్సిన ఇసుక అది నువ్వు సక్రమంగా మీ గవర్నమెంట్ ఏర్పాటు చేయలేదు. ముందు ఉన్న ఆ భవన కార్మికులకు ఉపాధి కల్పించండి. అది ఉన్నా అది లేకుండా ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీలు 2-3 తెచ్చేస్తారంట, దానికి ఉపాధి ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది. తెలుసు కదా ఉపాధి అంటే ఉద్యోగం అంటే ఇందాకే చెప్పాను, ఉపాధి అంటే పరిశ్రమ, గంజాయి పరిశ్రమ అని అంతేగా. అది ఈయన భరతరామ గారు 6-7 ఉమెన్ ఎంపవర్మెంట్ అంట. ఎంపవర్మెంట్ అంటే మహిళలకంట ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పెద్ద పెద్ద స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన తీసుకొచ్చి కోచింగ్లు ఇచ్చి అవన్నీ చేస్తారు. ఏ మేము ఓటమి తరఫున ప్రతి వార్డుకి వెళ్తే మహిళలు ముందుకొచ్చి మా కోసం ఏమీ చేయొద్దు బాబు, ముందు చెత్త పని తీయమంటున్నారు మహిళలందరూ. ఉన్న చెత్త పని తీసేయండి, కరెంటు బిల్లు పెరిగిపోయాయి, కూరగాయల రేట్లు పెరిగిపోయాయి, పప్పుల రేట్లు అన్నీ పెరిగిపోయాయి, 4 గోలెడుతుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయనంట స్కిల్ డెవలప్మెంట్ అయితే పెట్టేసి వాళ్ళకి కోచింగ్లు అయ్యి ఇస్తారంట. అది భరత్రావు గారు 7వది. 8వది ఇన్క్యూబియస్ సెంటర్స్ స్టార్టప్స్, వీటిని అంటే ఎలాగంట యువతకి మహిళలకి కొత్త కాన్సెప్ట్తో అంట స్టార్టప్స్. ఎలాగంటే కొబ్బరికాయలు అలా గారు పూలతో అంట కొబ్బరికాయ వ్యాపారం చేస్తాయంట. ఈయన రాజమండ్రిలో ఉన్న 42 42 వార్డుల్లో ఎక్కడెత్తాయి నేను కొబ్బరికాయలు, కొబ్బరి చెట్లు, కొబ్బరికాయలు ఏం చేస్తాడు ఈయన? అసలు ఆమె ఏంటి, దేనికి వచ్చింది అసలు ఆలోచన, ఎలాగ వచ్చింది దీనికి? కొబ్బరికాయ వ్యాపారం ఏంటి, కొబ్బరికాయలు ఏం చేస్తాడు? కొబ్బరి బండలు లేడీస్ సమయం వలుస్తారు అసలు కొబ్బరి బండలు. అసలు అదెక్కడ ఆలోచన, దేనికి దేనికి పెట్టారో తెలియదు, మరి ఎవరిచ్చారో ఆలోచన అసలు ఏంటి అది? ఆయన తొమ్మిదవది జగనన్న కాలనీల ద్వారా 40,000 ఇళ్ళ నిర్మాణం. ఇది ఎంత దారుణమో చూడండి. ఇళ్ళ 40,000 ఇల్లు ఇస్తాడండి ఈయన. ఇళ్ళు గవర్నమెంట్ రాగానే టిడ్కో ఇల్లు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. 5 సంవత్సరాల్లో కట్టిన ఇల్లే ఎంతమందికి ఇచ్చారు? దానికి రంగులేసి అడవాడు చేసుకున్నారు కానీ, వైసీపీ రంగులు వేసుకుని అడవాడు చేసుకున్నారు కానీ కట్టిన ఇల్లే ఇవ్వలేకపోయారు. అది కూడా మొన్న వెళ్తే టిక్కోళ్ళకి వెళ్తే ప్రతి ఇంటికి నోటీసులు వచ్చున్నాయి బ్యాంకప్లు కట్టమని. వాళ్ళు ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు, కట్టిన ఇల్లే సక్రమంగా ఇవ్వలేదు. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అది చేయలేనాడంట 40,000 ఇల్లు కట్టించేస్తాడండి. ఇది ఆశాస్పదంగా లేదు భరత్ గారు? ఏంటి మీరు చెప్పేది? ఇందులో ఏ హామీ అయినా సరే ఒక్కసారి ప్రజల్లో మీరు ఏదో ఇచ్చేస్తున్నారు. ఏదైనా పోనీ కొత్తగా రాజకీయ పార్టీ ఏదైనా వచ్చిందనుకో వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు చేస్తారని ప్రజలు నమ్ముతారు. పోనీ ఒకసారి అవకాశం ఇస్తారు. ఆల్రెడీ మీకు ఒకసారి అవకాశం ఇస్తే మీరు ఈ విధమైన హామీలు ఇచ్చి ఏంటి దొంగ హామీలు, పబ్లిసిటీ ఏంటి? అసలు మీరు స్థలాలు ఇచ్చానని చెప్పారు అర్ధరాత్రి కోడి ఎన్నికలు కూడా రాగానే, నైట్ 10:30 ఆఫీసులు నేటి మొత్తం అందరినీ కూడా మహిళలు ముసలిని అల్లి కూడా 60-65 సంవత్సరాలని కూడా అర్ధరాత్రి పాటు రమ్మని ఇస్తే మీరు ఇచ్చిన పట్టాలు ఎంత మోసపూరితమైన
ఒక ఆఫీసర్ సంతకాలు ఉండవా? సరే పాపం, ప్రజలు మా పట్టాలు వచ్చే ఆనందంతో పోతే అక్కడికి వెళ్తే అక్కడ డిటిబిసి లేఅవుట్ అది అన్నారు. అక్కడ చూస్తేనేమో పొలాలు వెళ్ళి ఆ స్థలం ఏదైనా ఎవరైనా చేపించారా? మా ఈ స్థలం ఇది, ఈ నెంబర్ ఇది అని ఏమైనా చెప్పారా? ఏమీ లేవు. అక్కడికి వెళ్తే ఆ రైతుల గోళ, ఆ పొలాలకు సంబంధించిన రైతులు ఏంటి, మాకు ఇంకా డబ్బులు పడలేదు, మాకు ఇంకా డబ్బులు రాలేదు, మీరెవరు ఇక్కడ రావడానికి అని వాళ్ళు ఎంత మోసపూరితం. భరత్ గారు మీరు ఎలక్షన్ కోసం మీరు అడవడవడు అడిగించింది అసలు ఏంటిది? మీరు ఎంత డ్రామాలు ఇవన్నీ? నాలుగోది పది నాలుగు ఫ్లేవర్ రాస్తాడంటే నేను ఒక విధంగా నాలుగు కాదు, నేను చేసిన అభివృద్ధి అభివృద్ధి అని చెప్పుకున్నాడు కదా, 40 ఫ్లేవర్లు వేయాల. దేనికి తెలుసా? మొన్నే వచ్చింది వరదం, వరద చూసాం కదా, నేను చేసిన ఘనతకి అనాలోచితంగా ముందు చూపు లేకుండా చేసిన, ఓన్లీ పబ్లిసిటీ పిచ్చి కోసం చేసిన ఈ స్ట్రీట్లు, హ్యాపీ స్ట్రీట్ లైఫ్ కోసం చేసింది. ఈరోజు నగర ప్రజలు నిజంగా ఆ భగవంతుడు ఉన్నాడు, లేకపోతే అకాలంగా ఆ వరుస రావడానికి ఎలక్షన్ ముందు మా నోటి బండారం బయటపడడం ఏంటి? అభివృద్ధి అభివృద్ధి అని అంతే కదా. నాలుగు 40 ఏళ్ళు భరతరామ్ గారు ఎక్కడ చూసినా వాటర్ తోటి అన్ని రోడ్లు కూడా ఎంత దారుణంగా, అసలు రోడ్లకి కాలువకి కనబడటం లేదు, అంతా వాటరే. నేను ఎవరో మహిళ చెప్తుంది వాటర్ రోడ్లు ఏర్పాటు చేసాడు మా భరత్ గారు భలే అభివృద్ధి చేశాడని చెప్తాడు. వాటర్ స్ట్రీట్ అంట, హ్యాపీ స్ట్రీట్ లాగా అది భరత్ గారు మీరు చేసింది మీ అభివృద్ధి. విన్నేస్ నగర్ కరెక్ట్ చెప్పారు, కానీ బిల్డింగ్లు ఉంటాయి. అసలు అది కూడా